కోటప్పకొండపై త్రికోట స్వామిని స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దర్శించుకున్నారు. ప్రశాంత వాతావరణంలో దర్శనాలు కొనసాగుతున్న యాని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని తెలిపారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. లక్షలాదిగా భక్తులు తరలివచ్చి నర్సరావుపేట ఎమ్మెల్యే మనతో ఉన్నారు. ఏర్పాట్లకు సంబంధించి ఎలా ఉంది, భక్తులు సంతృప్తిగా ఉన్నారా, ఎలా ఉన్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఏర్పాట్లు ఎలా జరిగాయి, దర్శనం ఎలా కొనసాగుతుంది? చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఉదయం నుంచి 4 గంటల నుంచి కూడా బ్రహ్మాండంగా దర్శనాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ నిరంతరంగా వీఐపీ కానీ ప్రోటోకాల్ దర్శనం కానీ మామూలు సాధారణ భక్తులు కానీ మొత్తం 6 క్యూ లైన్లు ఈరోజు రన్ అవుతూ ఉన్నాయి. నిరంతరాయంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా భక్తులకి అన్ని ఏర్పాట్లు కూడా చేసాం. ఈరోజు క్యూ లైన్లో కూడా దాదాపు 2 లక్షల వాటర్ ప్యాకెట్స్, 1 లక్ష మజ్జిగ ప్యాకెట్లు, 5000 బిస్కెట్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా అరేంజ్ చేయించాం. పాలు పండ్లు అన్నీ అరేంజ్ చేయించాం. సో భక్తులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు క్యూ లైన్లు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అందరినీ కూడా దర్శనం, సామాన్య భక్తులు కూడా మంచి దర్శనం చేసే విధంగా అన్ని ఏర్పాట్లు. మీ దర్శనం ఎలా జరిగింది, పాలన పరంగా ప్రభుత్వ పరంగా ఏం కోరుకుంటారు? బాగుంది, చాలా చాలా సంతోషం. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి త్రికోటేశ్వర స్వామిని కోరుకున్నాను. అదేవిధంగా ఈ తిరుణాలంతా కూడా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాత్రి రేపు ఉదయం వరకు కూడా, ఎందుకంటే ప్రభలు లక్షలాది మంది ప్రజలు వస్తారు, అందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ యొక్క తిరుణాలు బాగా జరగాలని చెప్పి భగవంతుడిని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు చాలా కష్టపడి పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం తిరిగి 2024లో అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జగన్మోహన్ వరంగా చూస్తున్నాం కదా, ఏర్పాట్ల విషయంలో సంతృప్తిగా ఉన్నారు, లక్షల మంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయత్నం చేస్తున్నామని చెప్పి చెప్తూ ఉన్నారు. మొత్తానికైతే కోటప్పకొండ మీద ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రస్తుతం ఈ శివరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. కెమెరాన్ మల్లితో గణేష్, ఐ న్యూస్, కోట.